అదే అమ్మా, ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ ఇంకా ఓట్లు వేయాలి కదా. ఆ ఓట్లు వేసే టైం ఏంటంటే డబ్బునంతా తీసుకొని పోయి వాళ్ళ వైసీపీ కాంట్రాక్టర్ ఉన్నారు, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేసారు. ఆ డబ్బునంతా మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని పోయి ఆ పక్క వేసేసారు. ఇప్పుడు కాంట్రాక్టర్ బిల్లు తెచ్చారు, వేసేసుకున్నారమ్మా. ఇప్పుడు కేజ్రీ రామచంద్ర రెడ్డి అట్టడో వైసీపీ వాళ్ళంతా కాంట్రాక్టర్గా ఉన్నారు, వాళ్ళు వర్కులు చేసినారు. ఆ వర్కులు చేసిన డబ్బు ఏదైతే ఉందో మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని వాళ్ళకి వేసేస్తారు. ఇది మీకు ఇవ్వాలి. అది పరిస్థితి. మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే ఇంటింటికే పోయి వాళ్ళ చేతికి డబ్బు ఇవ్వమని చెప్పి చెప్తే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంటింటికి డబ్బు ఇవ్వకుండా ఆ డబ్బులు తీసుకుని కాంట్రాక్టులకు ఇచ్చేసి డబ్బు లేకపోయే కొనికి ఏం చేశారంటే ఇప్పుడు డబ్బు ఇవ్వాలి కదా, మీకు 1వ తేదీకో 2వ తేదీకో మీకు డబ్బు ఇవ్వాలి కదా, మీకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాన్ని ఏం చెప్పుకోవాలి అర్థం కాక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ రాశారు, లేఖ రాశారు, ఆపేస్తున్నారు, ఆయన ఆపిమన్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆపే ఆయన ఆపే చేసిందే ఆయన 200 కాడ నుంచి 2000 దాకా కూర్చోండి ఏకదాటిగా ఇట్లా ఈ విధంగా చేసేది కింద లెవెల్లో వాలంటీర్ల దగ్గర ఈ విధంగా చేయమని చెప్పి వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఈ విధంగా చేస్తారమ్మా. ఏం భయపడాల్సి పడినా ఇంటికే పింఛన్ వస్తుంది 4000 రూపాయలు. 4000 రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానే మొదటి నెలలోనే మీ ఇంటికే తెచ్చి 4000 ఇస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంటికే ఈ 2 నెలలు కూడా ఇంటికే ఇవ్వాలని చెప్తాడు. సచివాలయానికి అవసరం లేదు, లేదు. మేము అదే తెలుగుదేశం మనం కూడా ఏమంటున్నామంటే ఈడీ తెచ్చి మనం చెప్తున్నాం, మీరెవరు అక్కడికి రమ్మని చెప్తాం, మీరెందుకు చెప్తున్నారు ఈడీ తెచ్చిండి. ఇప్పుడు వాలంటీర్లు లేరు అడుగు, ఈ ప్రభుత్వమే లేదా, ఇక అంతమంది ఉన్నారుగా ఆశ మున్సిపల్. అదే కదమ్మా, వాళ్ళు కావాల్సిందనే మిమ్మల్ని ఎండకు తిప్పాలని మిమ్మల్ని ఎండకు తిప్పితే ఎందుకు తిప్పినారంటే చంద్రబాబు నాయుడు తిప్పినాడు, చంద్రబాబు నాయుడు మీరు తిప్పుకోవాలని ముస్లిం వాళ్ళంతా తిప్పుకోవాలని ఇది రాజకీయం చేస్తారమ్మా. ఎంత దారుణం మీరు కూడా ఆలోచించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎండకు తిప్పి ఓట్లు వేసుకోవాలని చూస్తారు. మీరు కూడా అర్థం చేసుకోండి, అందుకు తెలుసు 2000 చేసిన ఆయనే, ఇప్పుడు 4000 చేసిన ఆయన, మీకు తెలుసో లేదా, మీకు గుర్తుంది 3000 ఇస్తాను కదా, 3000 10 సంవత్సరం ఇచ్చాడు. ₹38,500 మీకు పెండింగ్ మీకు ఇవ్వాలమ్మా అప్పు. జగన్మోహన్ రెడ్డి ₹38,500 అప్పు ఇయ్యాలి అంటే ఆయన 3000 ఇచ్చుంటే ఇప్పుడు 2 ఎవరైనా వస్తే అడగండి 28000 మీరు నాకు ఇవ్వాలి, నాకు మీరు అప్పు నాకు ముందు దాని గురించి మాట్లాడమని చెప్పండి. ఎలాయింది కాబట్టి మీ ఇంటికి తెచ్చి మేమున్నామమ్మా, వదిలిపెట్టేలా మీ ఇంటికి తెచ్చి చంద్రవరకు మేము పోరాటం చేస్తాం. ఎవరు మాట నమ్మాల్సిన పని లేదు, మీరు అంతా గట్టిగా ఉండండి. 2000 నుంచి 2000 చేశారు ఏకదాటిగా, కానీ ఆయన ఇప్పుడు ఇవ్వడం లేదు కదా, ఈ నెల ఇవ్వలేదు, అది ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వాలని ఆయన చెప్తాను. కానీ రూమర్ సాయం మీద ఆయన ఇవ్వద్దన్నట్టు ప్రచారం చేస్తున్నారు. అప్పుడేమో బాబాయ్ వదిలేసి సరళంగా చెప్పారు, ఇప్పుడు పిలిచి ఆయనకి సంబంధం లేకుండా మనం తెలుపుతాం కదా. టికెట్ అయిపోయిన చదవాలి ఇంట్లో ఉంది ఉండిందా, అప్పుడు ఎంత చెప్పేస్తారమ్మా, ఎంత బట్టి అట్లా చెప్పేస్తారు. మీరు కూడా అందరికి చెప్పాలి, అపాతాతలు వాళ్ళని ఏంటా ఎండకు తిప్పేసి సచివాలయాలకు రమ్మని చెప్పి ఎండకి రమ్మ రోజు తిరుగుతారు కదా ఎండకి. డబ్బు లేదమ్మా, ఫస్ట్ డబ్బు ఇచ్చేసాడు, మొత్తం కలిగి చేసేసాడు, అయిపోయింది అప్పులు చేసేసాడు, అయిపోయింది. కాబట్టి మీరు కూడా మొమ్మ అందరికి చెప్పండి అమ్మా, అవాతాతలు వాళ్ళ దేశం వాళ్ళు ఏమన్నా చేస్తారు జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు మీ పింఛన్ మీకు ఉంటుంది, ఇంకా అవసరమైతే నాలుగు పింఛన్ అందరికి ఇచ్చేదానికి వస్తాం, ప్రతి ఇంటికి వచ్చేదానికి వస్తాం. అరువులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది 4000 రూపాయలు కూడా, అది కూడా
4000 రూపాయలు మీకు వస్తుంది, వీడియో పెన్షన్ వస్తుంది, ముసలాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళకి వస్తుంది. మీరు ఏం భయపడాల్సి చెప్పండి, ఇవన్నీ బెదిరింపులు మనం ఏం భయపడాల్సి చెప్పండి.